గడిచిన 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో మరో 6,000 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ కార్పొరేషన్, ఈ ప్రగతి డాష్ బోర్డు పేరుతో వైసీపీకి ప్రచారం చేసేందుకు దాదాపు 6,000 మందిని నియమించుకుని ఒక్కొక్కరికి 75,000 నుంచి 175,000 దాకా జీతాలు ఇచ్చి ఆ ఫైల్స్ అన్ని మాయం చేసి పరారైపోయారు. డిజిటల్ కార్పొరేషన్ని స్వయాన ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మాజీ సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవరెడ్డి నడిపాడు. ఇక ఏదైతే ఈ ప్రగతి, డిజిటల్ కార్పొరేషన్ డాష్ బోర్డు సర్వర్లన్నీ డౌన్ చేశారు, సర్వర్లు ఆపేశారు. దాంట్లో ఉన్న కీలక డేటా హార్డ్ డిస్క్లన్నీ మాయం చేశారు, పెన్ డ్రైవ్లు కనిపించకుండా చేశారు, కీలక ఫైల్స్ ఎన్నికల ఫలితాలకు ముందే ఎత్తుకెళ్లారట. ఇక ఆ కార్పొరేషన్ని పోలీసులు చుట్టుముట్టారు, సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు, ఉద్యోగులను కూడా కనీసం లోపలికి వెళ్ళలేయడం లేదు. మంత్రుల లాగిన్లు కూడా భార్గవరెడ్డే తీసుకొని వారి పేరుతో విమర్శలు, దాడులు, అన్ని ట్వీట్లు చేసుకుంటూ కూర్చున్నారు. మంత్రులకు తెలియకుండానే ఆ మురికి కూపంలోకి లాగారు. అవన్నీ ఆ పోస్టులన్నీ డిలీట్ చేస్తూ ఉన్నారట. ఇది గమనించిన సిఐడి అధికారులు డిజిటల్ కార్పొరేషన్ని స్వాధీనం చేసుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కీలక వ్యక్తి, వైసీపీ ప్రభుత్వంలో ఏటూగా వ్యవహరించిన సజ్జల కుమారుణ్ణి అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో ఏం జరగబోతుంది అనే దాని మీద మరో వీడియోలో చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.